వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా గాంధీ మార్గంలో ప్రొఫెసర్ జయశంకర్ చూపిన మార్గంలో నిర్వహిస్తున్న తెలంగాణ జనసమితి నాయకుడు తాండూరు ఇన్ఛార్జ్ సోమశంకర్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ లో తాండూరు నియోజకవర్గం ఎదుట నిర్ణయించిన సిపిఎం జనసమితి విద్యార్థి సంఘాలు ఇతర కార్మిక సంఘాలు అన్ని కలిసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది, వారిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని. వారికి ఏదైతే డిమాండ్స్ 26 పెట్టిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చర్చలు జరగకుండా ఈరోజు ప్రజా సంఘాలను పార్టీలను అణచేసే ధోరణి అవలంబిస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికులకు న్యాయం చేసే విధంగా ఆర్టీసీ కార్మికులను వెంటనే పిలిపించి చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. కేసీఆర్ నిరంకుశ వైఖరిని అన్ని పార్టీలుగా సిపిఎంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశమా భూస్వామ్య దేశం అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే కార్మికులకు న్యాయమైన డిమాండ్లతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. అందుకనే ఆ న్యాయబద్ధమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే ఈ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామంటూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్ష పార్టీలు అన్ని కలిపి ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గత 15 రోజుల నుంచి సామరస్యంగా ప్రజా సమయుతంగా తమ హక్కులను కావాలని చెప్పేసి పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి ఒక గాంధీ మార్గంలో ఒక జయశంకర్ సార్ మార్గంలో ఉద్యమం చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం దాన్ని అంచడానికి పూనుకుంటా ఉన్నది. ఎక్కడిదక్కడ అరెస్టు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడిదక్కడ లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగానే మమ్మల్ని ఎలాంటి కనీపులు లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాసమైక్యంగా ఇది చాలా దుర్మార్గమైన పరిపాలన కేసీఆర్ గారిది. ఇది ఇలా కొనసాగదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రాష్ట్ర అరెస్టులు ఉన్నాయనుకున్నాం, కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నదంటే ఈ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ అదేవిధంగా హైకోర్టు కిటంగా నిన్న చెంపపెట్టులాగా తీర్పులు ఇచ్చింది. మరి ఈరోజు ఇంకా బుద్ధి రాకపోతే కేసీఆర్ కు ప్రజలు రాబోయే కాలంలో కేసీఆర్ ఖచ్చితంగా పొందబెట్టరు. ఈరోజు బంధు సక్సెస్ఫుల్ గా అయింది. ఈరోజు బంధును అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు ఉన్నా జనం స్వచ్ఛందంగా ఎక్కడిదక్కడ జనం వస్తున్నారు కాబట్టి బంధు విజయవంతమైందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. జయ తెలంగాణ.